వెల్కమ్ టు తెలుగు బస్ ఛానల్. డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ మరియు షేర్ కూడా చేయండి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బస్. ఈరోజు షో రూలవ కంటెస్టెంట్ జాహ్నవి గారితో స్టార్ట్ అయింది. తిని ఒక స్కూల్ టీచర్, బయాలజీని టీచ్ చేస్తుంది. ఈ షోలో గెలిచిన డబ్బులతో ఒక స్కూల్ని పెట్టాలనేది తన కోరిక. ఇక జాహ్నవి గారిని అడిగిన 1000 రూపీస్ క్వశ్చన్ వచ్చేసి, వీటిలో సంతోషంతో వచ్చే కన్నీళ్ళని సూచించేది ఏది? ఆప్షన్స్ ఏ బాష్పీభవనం, బి ఆనంద బాష్పాలు, సి ఆనంద నిలయాలు, డి బాష్పీకరణం. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆనంద బాష్పాలు. నెక్స్ట్ 2000 రూపీస్ క్వశ్చన్ వచ్చేసి, వీటిలో సాధారణంగా స్నానానికి నీరు కాచుకోవడానికి ఉపయోగించే ఉపకరణం ఏది? ఆప్షన్స్ ఏ గీజర్, బి కుక్కర్, డి అయన్ బాక్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి గీజర్. 2000 రూపీస్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ 3000 రూపీస్ క్వశ్చన్, హిందుస్థానీ మరియు కర్ణాటిక్ అనే భారత శాస్త్రీయ సంప్రదాయాలు వీటిలో దేనివి? ఆప్షన్స్ ఏ నృత్యం, బి సంగీతం, సి కవిత్వం, డి కుమ్మరి పని. దీనికి రైట్ ఆన్సర్ సంగీతం. నెక్స్ట్ 5000 రూపీస్ క్వశ్చన్, చిత్రంలో చూపించిన లోగో ఏ అప్లికేషన్లో గుర్తించండి? ఒక పిక్చర్ని చూపించారు. ఆప్షన్స్ వచ్చేసి స్నాప్చాట్, బి రోపోసో, సి ట్విట్టర్, డి ఇన్స్టాగ్రామ్. దీనికి రైట్ ఆన్సర్ ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ 10000 రూపీస్ క్వశ్చన్, బ్రాడ్, స్టాండర్డ్ మరియు మీటర్ గేజ్ అనేవి ఏ రవాణా విధానానికి సంబంధించినవి? ఆప్షన్స్ ఏ బస్, బి రైలు, సి విమానము, డి ఓడా. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి రైలు. అండ్ జాహ్నవి గారు 10000 రూపీస్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ 20000 రూపీస్ క్వశ్చన్, ఈ ఆడియో క్లిప్లో కౌశిక్ పాత్ర పోషిస్తున్న నటుడిని గుర్తించండి. ఆప్షన్స్ ఏ ప్రియదర్శి పులికొన్న, బి రాహుల్ రామకృష్ణ, సి వెన్నెల కిషోర్, డి అభినవ్ గోమటం. దీనికి జాహ్నవి గారు ఫస్ట్ లైఫ్ లైన్ యూస్ చేశారు ఆడియన్స్ పోల్, అండ్ యాజ్ పర్ ది ఆడియన్స్ ఏ ఆప్షన్ని చూస్ చేశారు, ప్రియదర్శి పులికొండ. అండ్ దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. 20000 రూపీస్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ 40000 రూపీస్ క్వశ్చన్, వీటిలో ఎక్కువ భాగం ఎడారి కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఏ మహారాష్ట్ర, బి కేరళ, సి రాజస్థాన్, డి బీహార్. దీనికి రైట్ ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ 80000 రూపీస్ క్వశ్చన్, వీటిలో మానవ శరీరంలో మెడ భాగంలో ఉండే గ్రంథి ఏది? ఆప్షన్స్ ఏ పిచ్యుటరీ, బి థైరాయిడ్, సి అధివృక్కు, డి క్లోమము. దీనికి రైట్ ఆన్సర్ బి థైరాయిడ్. నెక్స్ట్ 1,60,000 రూపీస్ క్వశ్చన్, దువ్వూరి సుబ్బారావు మరియు రఘురామ్ రాజన్ వీటిలో ఏ ప్రభుత్వ సంస్థకు ముఖ్యాధికారులుగా పనిచేశారు? ఆప్షన్స్ ఏ నీతి ఆయోగ్, బి భారత ఎన్నికల సంఘం, సి ఇంటెలిజెన్స్ బ్యూరో, డి భారత రిజర్వ్ బ్యాంక్. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి డి భారత రిజర్వ్ బ్యాంక్. నెక్స్ట్ 3,20,000 రూపీస్ క్వశ్చన్, సాధారణంగా ప్రతి ఏటా మార్చ్ ఏప్రిల్ సమయంలో సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహ దేవాలయంలో జరిపే ఉత్సవం ఏది? ఆప్షన్స్ ఏ ఆనందోత్సవం, బి కమలోత్సవం, సి చందనోత్సవం, డి వరాహోత్సవం. దీనికి రైట్ ఆన్సర్ సి చందనోత్సవం. 3,20,000 రూపీస్ని గెలుచుకున్నారు అండ్ సెకండ్ సేఫ్ లెవెల్కి చేరుకున్నారు. నెక్స్ట్ 6,40,000 రూపీస్ క్వశ్చన్, హైదరాబాద్లోని ఎవరి స్మారకాన్ని జ్ఞానభూమి అని పిలుస్తారు? ఆప్షన్స్ ఏ పివి నరసింహారావు, బి వివి గిరి, సి సర్వేపల్లి రాధాకృష్ణన్, డి నీలం సంజీవరెడ్డి. దీనికి జాహ్నవి గారు నెక్స్ట్ లైఫ్ లైన్ యూస్ చేశారు 50-50, అండ్ ఏ ఆప్షన్ని చూస్ చేశారు, పివి నరసింహారావు. అండ్ దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్. 6,40,000 రూపీస్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ 12,50,000 రూపీస్ క్వశ్చన్, ఆగస్ట్ 2021లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న పురస్కారానికి ఏ క్రీడా దిగ్గజం పేరు పెట్టారు? ఆప్షన్స్ ఏ ఎంఏకే పటౌడి, డి మిల్కా సింగ్, సి ధ్యాన్ చంద్, డి విజయ్ హజారే. దీనికి జాహ్నవి గారు లాస్ట్ లైఫ్ లైన్ యూస్ చేశారు వీడియో కాన్ఫరెన్స్, అండ్ తన మాస్టర్ చెప్పిన ఆన్సర్ని చూస్ చేశారు, సి ధ్యాన్ చంద్. దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్. 12,50,000 రూపీస్ని గెలుచుకున్నారు. థర్డ్ సేఫ్ లెవెల్కి చేరుకున్నారు. నెక్స్ట్ 25,00,000 రూపీస్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ భారతీయ రాష్ట్రంలో అత్యధిక శాతం ఆదివాసీ జనాభా ఉన్నారు? ఆప్షన్స్ ఏ మణిపూర్, బి మేఘాలయ, సి నాగాలాండ్, డి మిజోరాం. ఈ క్వశ్చన్కి జాహ్నవి గారు అంత కాన్ఫిడెంట్గా లేకపోవడంతో క్విట్ అయ్యారు షోని. సో 12,50,000 రూపీస్ నేను గెలుచుకొని ఇంటికి వెళ్ళారు. కానీ తను చూస్ చేసిన ఆప్షన్ మాత్రం బి మేఘాలయ, దట్ వాజ్ ది రాంగ్ ఆన్సర్. డి మిజోరాం ఇస్ ది రైట్ ఆన్సర్. సో జాహ్నవి గారు 12,50,000 రూపీస్ని గెలుచుకోవడంతో షో ఎండ్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.
అప్పటి వరకు స్టే ట్యూన్డ్.